కాల్వ శ్రీనివాసులు మంత్రి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. విషయం పరిష్కారం అయ్యేదానికి మార్గం సుగమమైంది. అలాగే 2008లో డిఈడి బిఈడి అర్హతల విషయంలో కూడా అనర్హులై పెండింగ్లో ఉన్న వారికి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో సెకండ్ గ్రేడ్ టీచర్లుగా తీసుకునేదానికి వాళ్లకు ఒక వెసులుబాటు కల్పించాం. అలాగే 83 నుంచి 96 మధ్య కాలంలో స్పెషల్ టీచర్లుగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా, భాషా పండితులుగా నియమించి కన్సాలిడేట్ పే కింద 398 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్న ఉపాధ్యాయులకి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మంత్రిమండలి తీర్మానం చేసింది. దీనివల్ల ఆయా ఉపాధ్యాయులకి మేలు జరగనుంది. అలాగే మొన్న 31 ఆసుపత్రుల్ని రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న 30 ఆసుపత్రులని వాటి స్థాయిని పెంచుతూ, అంటే వాటిలో పడకల సామర్థ్యాన్ని పెంచుతూ గత కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే ఈ కేబినెట్లో మరో 22 హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేస్తూ మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 28 ఆసుపత్రులని అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో కొన్ని 30 నుంచి 50 పడకలకి, 30 నుంచి 100 పడకలకి కొన్నింటిని సీతంపేట, ఎర్రగొండపాలెం రెండు చోట్ల 30 నుంచి 100 పడకలకు సామర్థ్యాన్ని పెంచాం. అట్లాగే కొన్ని చోట్ల 50 నుంచి 100 పడకలకి, కొన్ని చోట్ల 100 ఉన్న చోట 150 పడకలకి సామర్థ్యాన్ని పెంచుతూ ఈరోజు మంత్రిమండలి తీర్మానం ఆమోదించింది. అట్లాగే అమరావతి రాజధానిలో పాత్రికేయ మిత్రులకి ఇప్పటికే 30 ఎకరాల భూమిని వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం జరిగింది. ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం ఎకరాకు 25 లక్షల రూపాయలు కనీస ధరగా నిర్ణయించి ఆ మొత్తం చెల్లించిన తర్వాత మాత్రమే ఆ భూమిని జర్నలిస్ట్ మిత్రులకి అప్పగించాలని గతంలో నిర్ణయించాం. కానీ పాత్రికేయులు ఒకేసారి అంత డబ్బు చెల్లించలేని పరిస్థితుల్లో మాకు మరింత చౌకగా ఆ భూమిని ఇవ్వాలని, అట్లాగే ఒకేసారి అంత మొత్తాన్ని చెల్లించలేం కాబట్టి ఒక 2-3 కంతులు ఇస్తే చెల్లిస్తామని చెప్పిన నేపథ్యంలో ఎకరా 10 లక్షల రూపాయలకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం 30 ఎకరాలని. అట్లాగే ఆ ధర కూడా నిర్ణయించిన ధర ప్రకారం 3 ఇన్స్టాల్మెంట్లో 2 సంవత్సరాల లోపు ఆ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు ఇచ్చాం. మొదటి ఇన్స్టాల్మెంటు ఇచ్చిన వెంటనే భూమిని పాత్రికేయులకు అప్పజెప్పాలని కూడా ఈరోజు మంత్రిమండలిలో తీర్మానం చేయడం జరిగింది. దీనివల్ల